నమస్కారం, డెన్నిస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షణీయం. పరివర్తన సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పేర్కొన్న సబ్ కలెక్టర్ శ్రీధర్. ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం, ఆటోను ఆపినా ఆగకుండా వెళ్లడంతో ఎస్హెచ్ఏకి గాయం, పేర్కొన్న డిఎస్పీ ప్రసాద్. దారిని ఆక్రమించి దర్జాగా కట్టడం, దారి లేక స్థలం యజమానుల గుగ్గోలు. ముసునూరు కాలనీలో దారుణ పరిస్థితి. సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ముందు వరుసలో ఎల్ఐసి, పేర్కొన్న కావలి బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వర్లు. కావలి వైసీపీ కార్యాలయంలో జగజ్జీవన్ రావు 33వ వర్ధంతి కార్యక్రమం పాల్గొన్న వైసీపీ నేతలు. కలెక్టర్ అనుమతి మేరకే ఇసుక పంపిణీ, పేర్కొన్న ఎంఆర్ఓ కామేశ్వరరావు. వివరాలు. సేవా కార్యక్రమాలు చేపట్టే విషయంలో అందరూ ముందుకు రావాలని కావలి సబ్ కలెక్టర్ శ్రీధర్ కోరారు. శనివారం ఇస్లాంపేటలోని ఉర్దూ పాఠశాలలో పరివర్తన సేవా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కావలి మోటార్ వాహనాల అధికారి మురళీమోహన్, పరివర్తన సేవా సమితి సభ్యులు త్రిహేమంత్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పరివర్తన సేవ సంస్థకి, పాఠశాల ప్రిన్సిపల్కి, ఉపాధ్యాయులకి మరియు ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులు, విద్యార్థిని విద్యార్థులు అందరికీ నా శుభాకాంక్షలు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల పెంపు, అక్కడ ఉన్నటువంటి అన్ని సమస్యలను కూడా వచ్చే 2 ఏళ్లలో తీర్చామనేది మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు మరియు మన ప్రభుత్వం యొక్క లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ స్కూళ్లకు తీటిగా మార్చాలనే ఒక లక్ష్యంతో, సంకల్పంతో మనం ముందుకెళ్తున్నాం. దీంట్లో ఒక ప్రభుత్వమే కాదు, స్వచ్ఛంద సేవా సంస్థలు, అలాగే ప్రజలకు సేవ చేయాలి, విద్యను అందించాలి, విద్యా నాణ్యత పెంచాలి అనేటువంటి ఇటువంటి మన టీవీ 5 రిపోర్టర్ గారు, ప్రభుత్వ స్కూళ్లను ప్రైవేట్ స్కూళ్లకు నీటుగా చేసుకోవచ్చు, విద్యా ప్రమాణాలు పెంచుకోవచ్చు, మౌలిక వసతులు కూడా పెంచుకోవచ్చు. అందుకే ఎంత చిన్న కార్యక్రమం అయినా మనం చేసేది చాలా మంచి కార్యక్రమం కాబట్టి తప్పనిసరి మనం రావాలి, అటెండ్ అవ్వాలి, ప్రోత్సహించాలి. ఇక్కడ ఉన్నటువంటి మరింత మంది పాత్రికేయులు కూడా ఇటువంటి చిన్న చిన్న స్కూళ్ళు, వాళ్ళకు చేతనైనంత సహాయం, ఎంతో కొంత చేయడం ద్వారా ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయా స్కూళ్లను మనం అభివృద్ధి చేసుకోవచ్చు. సో ఇక్కడ చదువుతున్న విద్యార్థులంతా కూడా బాగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. ఉపాధ్యాయులు కూడా క్రమశిక్షణతో వాళ్ళందరికీ విద్యా బుద్ధులు నేర్పించి, విద్యా బుద్ధులతో పాటు విలువలు కూడా నేర్పించి మరింత అభివృద్ధి, అంటే వాళ్ళు గొప్ప మనుషులుగా మానవత్వంతో ఎదిగే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. పరివర్తన సేవా సంస్థలు చేస్తున్నటువంటి ఈ చిన్నదైనా పెద్దదైనా ఈ గొప్ప కృషిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరెన్నో కార్యక్రమాలు మీరు చేయండి, మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. సభ్యులు, మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు చిన్న కార్యక్రమం అయినప్పటికీ చాలా పెద్ద మనసుతో మన సబ్ కలెక్టర్ గారి ఇక్కడికి విచ్చేయడం చాలా హర్షణీయం. ఎందుకంటే వారు ఎంతో బిజీగా వర్క్ లో ఉన్నప్పటికీ మన ఈ ప్రోగ్రామ్ కి వారి మానవత్వాన్ని చాటుకుంటూ ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. వారు నిరంతర కృషి వల్లు వారికి మొట్టమొదటిగా మా అభినందనలు తెలియజేస్తూ, మానవ సేవయే మాధవ సేవ అన్న చందాన 10 మంది అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలనే సంకల్పంతో పిల్లలకి నోట్ పుస్తకాల పంపిణీ చేయడానికి ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ, పిల్లలు చక్కగా చదువుతూ, మీరు ఎంత బాగా చదువుకుంటే అంత బాగా
మీ యొక్క తల్లిదండ్రులు ఆనందిస్తారు, అలాగే మీ యొక్క బంగారు భవిష్యత్తుకు మీరే బాట వేసుకోగలరని చెప్పేసి పిల్లలందరికీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళుతున్న ఆటోను ఎస్ఐ ఆపడంతో ఆగకుండా వెళ్లడంతో ఎస్ఐ వెంకటేశ్వరరాజుకు గాయమైందని కావలి డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. కావలిపట్నంలో ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఏ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ట్రాఫిక్లో విధులు నిర్వహిస్తున్నదే ఉదయగిరి బ్రిడ్జ్ సెంటర్లో వెంకటేశ్వరరాజు అనే ఎస్ఐ గారు వారి సిబ్బందితో విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇక్కడ ట్రాఫిక్ ఒక పాయింట్ ఒక పెట్టాము, అక్కడ ఆపొద్దు, ఉదయగిరి బ్రిడ్జ్ దగ్గర ఆపొద్దు, ఆపితే జవహర్ నెహ్రూ పాతకాల దగ్గర ఆపండి, లేదా ఆర్టీసీ కళ్యాణ మండపం దగ్గర, తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం దగ్గర అని ఒక రూల్ పెట్టాం. దాన్ని ఓవర్కమ్ చేసి లాగించుకుని వెళ్తాంటే బండి ఆపమని ఎస్ఐ గారు చేయడం పెట్టాడు. చేయబడ్డం పెడితే ఆ చేతికి అర్థం గుద్దుకుంది, గుద్దుకొని ఎస్ఐ గారు చిన్న ఇంజరీ అయింది. లాగించుకుని వెళ్ళాడు, అతను తీసుకొచ్చాం, తీసుకొచ్చి దాని తన మీద యాక్షన్ తీసుకున్నాం తప్పకుండా. ఏంటంటే వీళ్ళు ఈ ఆటోలు మేము ఎప్పటి నుంచి ఒక దాదాపు 1 మంత్ నుంచి జేసీ గారు మేమందరం కూడా చెప్తున్నాం ఏమని, అక్కడ కొద్దిగిరి బ్రిడ్జ్ దగ్గర పెట్టద్దు, మేము గ్రిల్స్ పెట్టాం అటు పెట్టి ఇక్కడ పెట్టద్దు, ట్రాఫిక్ ఇబ్బంది, పబ్లిక్ ఇబ్బందిగా ఉంది ఆటోల వల్ల అని చెప్పేసి మేము దాదాపుగా అక్కడ బ్యానర్లు కట్టాము. 10 రోజులు అదే పనిగా కాన్స్టిట్యూన్ పెట్టి చెప్పించాము, అయినా కూడా ఈ ఆటో లోడ్ మారలేదు. మారకుండా ఇట్లా ఏదో విధంగా చేయటం, ఏదో విధంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం మా జీవనోపాధి దెబ్బతింటుందని చెప్పేసి అది రకరకాలుగా పోలీసులతో వాదనలు జరుగుతుంది. ఆ క్రమంలో ఎస్ఐ గారి మీద ఇవాళ బండితో బండి తగ్గడం జరిగింది. ఆ స్పీడ్గా లాగించడం ఎస్ఐ గారి చేయి కూడా దెబ్బతగిలింది. ఏంటంటే రేపు మండే నుంచి అది మండే నుంచి ఒక 1 వీక్ స్పెషల్ డ్రైవ్ పెట్టాలనుకుంటున్నాను. ఆటో ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఆటోస్ మీదనే ఒక స్పెషల్ డ్రైవ్ 1 వీక్ డ్రైవ్ పెడతాను. దాని మీద మేము కూడా అంతా కలిసి ఆఫీస్ అందరం ఇదే పని మీద ఈ కావల్లో ఓన్లీ 1 వీక్ ఆటోస్ మీద ఆటోస్ మోటివ్ ఎడ్యుకేట్ చేయడం వాళ్ళని వాళ్ళ రకరకాలుగా వాళ్ళ మార్పు కోసం ప్రజల్లో చైతన్యం కోసం ఆటో రోడ్ల మీద ఎలా ఆటో రోడ్ల వల్ల ప్రజలు ఎలా ఇబ్బంది పడతారనేది కూడా మేము ప్రజలు తెలియజేయాలనుకుంటాం. మేము యాక్చువల్గా లైసెన్స్ మేము యాక్షన్ తీసుకుంటున్నాం, 300 రూపాయల ఫైన్ రాస్తున్నాం, అయినా కూడా వాళ్ళ మార్పు అసలు వాళ్ళకి ట్రాఫిక్ మీద అన్నట్టుగా ట్రాఫిక్ మీద అవగాహన లేదు వాళ్ళకి, అసలు ఎలా ఉండాలి సిగ్నల్, ఏ సిగ్నల్ ఏంది, ఏది ఏంది, అసలు లెఫ్ట్ ఎటు పోవాలి, రైట్ ఎటు పోవాలి ఏం లేదు. వాడికి ఏంటంటే సైకిల్ తిప్పినట్టు తిప్పడం అది ఒకటే చేత నేర్చుకుంటున్నారు. మరీ పల్లెటూరు నుంచి వచ్చే ఆటోలతో చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ ఉదయగిరి బ్రిడ్జ్ దగ్గర. మేము తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అంటే నేను సైడ్ ఆఫ్ సార్ అంటే ఆయన ఉంచుకోకుండా నడి రోడ్లో వచ్చి నిలబడి అర్థం పగలగొట్టేసి ఆయన వెళ్ళిపోయారు సార్. కావలి ముసునూరు కాలనీలో కొంతమంది రోడ్డును అక్రమంగా ఆక్రమించి దర్జాగా కట్టడాలు చేపడుతున్నారు. ఈ పరిస్థితి అక్కడ ఇంటి స్థలాలు ఉన్న యజమానులు దారి లేకపోవడంతో తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమే బాధితులు కె భాస్కర్ రెడ్డితో పాటు పలువురు తమ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంతకుముందు పరమపక్క 9 లో 9 సర్వే నెంబర్లో ఫ్లాట్లే లేవు. ఈ మధ్యన కొత్త విఆర్ఓలు గందరగోళం చేసి ఫ్లాట్లు పెట్టి ఇచ్చేశారు. ప్రభుత్వం ఏం చేసిందంటే నాకు పరమపక్క బజార్ 22 అడుగులు బజార్ పెట్టింది. 22 బజార్ 14 ఫ్లాట్ల వరకు ఉంది, కానీ కరెక్ట్ నా దగ్గరికి వచ్చే లోపల నా ఫ్లాట్ ఎదురుగా ఈ బజార్ని క్లోజ్ చేశారు. అసలు వాళ్ళకి ఇచ్చిన పట్టాలు దొంగ పట్టాలు ఎన్ని, బాలకృష్ణారావు గారు అండ్ డి వెంకటేశ్వర గారు పట్టాలి, దీన్ని విచారించేయమని నేను సబ్ కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చాను, మున్సిపల్ కమిషనర్కి అర్జీ ఇచ్చాను, తహసీల్దార్కి అర్జీ ఇచ్చాను. ఇప్పుడు చల్లమే లేదు వీళ్ళకి. నేను ఫిజికల్గా దాడి చేద్దామని సిద్ధమై ఉన్నాను. ఆ గోడ కానీ నాకు పొరపాటు పక్క బజార్ లేకుండా చేసేమని నేను ఫిజికల్గా 93 ఇళ్ళు పడగొట్టిన ప్రభుత్వానికి నాకు ఒక దారి చూపించిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే నేను ఏమనుకో నాకు అర్థం కావట్లేదు. నేను చేయాలన్నా డైరెక్ట్గా ఫిజికల్గా దాడి చేయమంటారా, లేకుంటే ప్రభుత్వం న్యాయం చేస్తుందా దీనికి? నేను నాకు ఒకటి ఇంకా 9 లో 13 లో 65 సెంట్లు నా పట్టా భూమిలో గిరిజన కాలం కట్టి నా ఓన్ ల్యాండ్ అది, నా ఓన్ ల్యాండ్ గిరిజన కాలం కట్టి
నా పట్టాలు ఖాళీ చేయకుండా ఇప్పటిదాకా ప్రభుత్వం మమ్మల్ని 98 నుంచి ఆడుకుంటా ఉంది మమ్మల్ని, మాకు కాంపెన్సేషన్ ఇస్తామని చెప్పారు. 65 సెంట్లు, 60 సెంట్లు అంటే దాదాపు 400 అంకణాలకి నాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. నాకు కాంపెన్సేట్ ల్యాండ్ ఇస్తాను 9/14 ఇక్కడ 9/14 సర్వే చురుపురం ఒకటి ఈ ప్రభుత్వం అమ్మింది 200 కోట్ల ఆస్తి ఇది ఈరోజు 9/14 9/12 9/11 9/11 ఏ ఈ మొత్తం మీద ప్రభుత్వమే. కానీ నాకు న్యాయం చేయ ఒక దోవ కోసం నేను అల్లాడుతున్నాను అందరితో తిరిగి, ఒక దోవ కోసం నేను నా ఓన్ ల్యాండ్కి దోవ కోసం. ఈ ప్రభుత్వం స్పందిస్తే స్పందించినట్టు, లేదా నేను ఫిజికల్గా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దాడి లేకుండా గోడ కట్టుకోవాలంటే మాకు దారి లేదు. బజార్ ఉంది, ఆ బజార్కి గోడ కట్టున్నారు కొంతమంది గోడ కట్టున్నారు. ఆ గోడ కానీ తీసేస్తే నేరుగా బజార్ వస్తుంది, ఈ యువతలకు కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి 5-6 ప్లాట్లు బజార్ లేకుండా ఆగిపోయినారు. కాబట్టి వెంటనే గవర్నమెంట్ స్పందించి ఆ బజారు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. సేవా కార్యక్రమం చేపట్టడంలో ఎల్ఐసి ముందంజలో ఉందని కావలి ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎల్ఐసి వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా కావలి ఏరియా వైద్యాల్లో రోగులకు పనులు బెడ్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి మేనేజర్ మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో ఎల్ఐసి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ శ్రీనివాసులు, డాక్టర్ వెంకటేశ్వర్లు, రవికుమార్, ఎల్ఐసి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశ్వర్లో కావలి ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్గా చేస్తున్నాము. ఈరోజు అఖిల భారత బీమా ఉద్యోగుల సమాఖ్య జాతీయ సంవత్సరంతా వారోత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలాంటి కొంచెం సాంఘిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఆ భాగంగానే ఈ సంవత్సరము ఈ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకి బ్రెడ్ పండ్లు పంపిణీ అనేది చేయడం జరుగుతున్నది. ఈ మధ్య ప్రతి సంవత్సరం బీమా ఉద్యోగులు అనేది ఎల్ఐసిలో ఒక అంతర్భాగంగా నిలిచి ఈరోజు బీమా సంస్థను కట్టుదిట్టంగా నిలబెట్టడానికి స్టార్టింగ్ నుంచి కూడా గట్టిగా పోరాడుతూ ఈరోజు బీమా సంస్థను అనేది భారతీయ జీవిత బీమా సంస్థని భారతదేశంలో ఒక తలమానికంగా వెన్నెముకగా భారతదేశానికి ఆర్థిక రంగ నిర్మాణానికి చాలా కట్టుదిట్టంగా పనిచేయడం చెప్పుకోవడానికి బీమా ఉద్యోగులు అందరం కూడా చాలా గర్విస్తున్న విషయంలో, అదే మాదిరి మనకి బీమా సంస్థ నుంచి కూడా ప్రజలకు కావాల్సిన అనేక కార్యక్రమాలను మేము చేపడుతున్నాము. మా ఒక గ్రామంలో పాలసీలు చేస్తుంది గాను ఆ గ్రామానికి బీమా గ్రామం అనే పేరు ద్వారా కానీ, తర్వాత గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ ద్వారా ఇంటర్మీడియట్ 10th క్లాసు డిగ్రీ చదివిన వాళ్ళకి టాప్ పర్సన్ తీసుకునే వాళ్ళకి స్కాలర్షిప్లు అందించడంలో కానీ, అదే మాదిరి మనకి సాంఘిక సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి బీమా యోజన అనే కానీ, ప్రధానమంత్రి వయోవందన అనే ఇవన్నీ కూడా భారతదేశ వాళ్ళ యొక్క కలిసికట్టుగా మరి ఎల్ఐసి ద్వారా ఈ పథకాల్ని ప్రజలకు అందుబాటులో చేస్తున్నాము. ఇవే కాకుండా భారతీయ జీవిత బీమా సంస్థ పాలసీలు ప్రతి ఒక్కరికి ప్రతి వయసు వరకు 3 నెలల నుండి 100 సంవత్సరాల వరకు కూడా ప్రతి వ్యక్తికి అందుబాటులో వచ్చే విధంగా మ్యారేజ్ పథకాలు కానివ్వండి, లేదా విద్యకు సంబంధించిన పథకాలు కానివ్వండి, తర్వాత సింగిల్ డిపాజిట్ పథకాలు కానివ్వండి, లేదా ముసలికి పెన్షన్ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రవేశపెడుతూ ప్రజలకు అందుబాటులో ప్రతి ఒక్కరికి ప్రతి ఓటర్ జీబులో ఒక పాలసీ ఉండాలనే వినోదంతో ప్రతి మూలకు పల్లెకి ఈరోజు భారతీయ జీవిత బీమా సంస్థ అందుబాటులోకి వస్తుంది. అదే మాదిరి ప్రజలు కట్టిన డబ్బులు ప్రజల కొరకే, ప్రజా డబ్బులు ప్రజల కొరకనే వినోదంతో 1956లో జాతీయ చేయబడిన భారతీయ జీవిత బీమా సంస్థ నాటి నుండి నేటి వరకు కూడా దరిదాపు 40 లక్షల కోట్ల ఆస్తులు కలిగి ఎలాంటి లంచగొండితనం లేకుండా ఈరోజు ప్రజలకు సేవలు అందిస్తూ భారతదేశ ఆర్థిక రంగ నిర్మాణంలో భారతదేశ కట్టుబడికి ఒక అవిరాళంగా కృషి చేసి చెప్పుకోవడానికి ఈరోజు గర్విస్తున్నాము. థ్యాంక్ యూ. కావలి వైసీపీ కార్యాలయంలో గురువారం జగజ్జీవన్ రామ్ పేరున వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు కనుమర్లపూడి వెంకటనాయన, కుందిత్తి శ్రీనివాసులు మాలాదిలు మాట్లాడుతూ దేశ ఉపప్రధానిగా ఆయన చేసిన సేవలు అప్రూవల్ అన్నారు. దళితుల అభివృద్ధికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. సైడ్ ఉండు, సైడ్ ఉండు, ఊళ్ళో లేడు, వస్తావా?
కావలి శాసనసభ్యులు వారి కార్యాలయంలో గౌరవనీయులు పెద్దలు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఒక ఆదేశాల మేరకు మన దేశ మాజీ ఉప ప్రధాని స్వర్గీయ బాబు జగజ్జీవన్ రావు గారి 33వ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ మనం ఇక్కడ కార్యాలయంలో జరుపుకోవడం చాలా గొప్ప విషయం. ఆ మహనీయుడు ఈ యొక్క పేద ప్రజల కోసం దళిత ఉద్యమం కోసం ఆ రోజుల్లో చేసినటువంటి మొట్టమొదటి భారత ఉప ప్రధానిగా చేసినటువంటి మహనీయుడు. అటువంటి మహానుభావులు ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాలు కొన్ని రిజర్వేషన్లు అవన్నీ కూడా ఆ రోజు ఇంప్లిమెంట్ చేసిన ద్వారానే ఈరోజు యొక్క ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. ఎంతో ఉదారత్వంగా వాళ్ళంతా ఆ రోజు ఒక నిర్ణయించినటువంటి ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారితో పాటు చేసినటువంటి సంక్షేమ పథకాల్లో ఆయన ప్రవేశపెట్టిన రాజ్యాంగంలో వీళ్ళందరూ కూడా సహకరించి ఆ రోజుల్లో చేసినటువంటి మహనీయులు. అటువంటి మహనీయులు ఉండబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నారు. ఈ రాబోయే రోజుల్లో ఈ యొక్క రాష్ట్రంలో కూడా జగన్న ప్రభుత్వంలో ఇంకా ఈ యొక్క ఎస్సీలకి దళితులకు అందరికి కూడా ఇంకా మంచి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని వాళ్ళందరి యొక్క అభ్యున్నతికి కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం వచ్చిన కల్పించినటువంటి ఇక్కడ కార్యకర్తలకు నాయకులకు అందరికి వైసీపీ అందరికి కూడా నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు కూడా వచ్చి ఇవాళ బాబు జగజ్జీవన్ రావు గారు నివాళులర్పించడం జరిగింది. అయితే బాబు జగజ్జీవన్ రావు రాజకీయంగా ఎంత ఎదిగాడో మనకు తెలుసు. ఉప ప్రధానిగా ఈ దేశంలో ఉప ప్రధానిగా ఉన్న మొట్టమొదట ఎస్సీ వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈరోజు వర్ధంతిని జరుపుకోవటం మనందరం గర్వకారణంగా చెప్పుకుంటూ అలాంటి వ్యక్తులకు మనం ప్రతి ఒక్కళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు జరుపుకోవటం అంటే దాని గొప్ప విషయంగా చెప్పుకుంటూ అమరహే బాబు జగజ్జీవన్ రావు, అమరహే బాబు జగజ్జీవన్ రావు, అమరహే బాబు జగజ్జీవన్ రావు. వర్ధంతి సందర్భంగా ఈరోజు కావలి వైసీపీ ఆఫీసులో మన కావలి ఎమ్మెల్యే గారు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు జరుపుకోవటం చాలా సంతోషకరమైన విషయం. అందరూ ఈరోజు ఎక్కడ రూరల్ మండలం కానీ కావలి టౌన్లో వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు వచ్చి వర్ధంతిని జరుపుకొని ఆశేషంగా ఇళ్ళు నిర్మించుకునేవారు ఇసుక కావాలనుకుంటే ఇంటి ప్లాన్ అప్రూవల్తో ఎంఆర్ఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కావలి ఎంఆర్ఓ కామేశ్వరరావు తెలిపారు. ఆ దరఖాస్తును జిల్లా కలెక్టర్ పంపి ఆయన అనుమతుల మేరకు ఇసుక తరలింపుకు చర్యలు తీసుకుంటాము జరుగుతుందన్నారు. ఇసుక సంబంధించి ప్రభుత్వం కొత్త పాలసీ ఏం చేపట్టక లేదు. సెప్టెంబర్ 5 నుంచి కొత్త విధానం ప్రవేశపెడతా ఉన్నారు. ఈలోపు టెంపరీ మోడ్లో ఏం చెప్పారంటే ఎవరైనా ఇసుక కావాల్సిన వాళ్ళు స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కనుక వాళ్ళు అర్జీ దాఖలు చేసినట్లయితే స్థానిక విఆర్ఓ ద్వారా వాళ్ళ ద్వారా ఎంక్వైరీ చేసి ఎంతవరకు వాళ్ళకి ఇసుక అవసరం అవుతుందో ఆ విషయాన్ని కలెక్టర్ గారికి తెలియజేసి కలెక్టర్ గారి అనుమతితో మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇళ్ళు ఎప్పుడైతే హౌస్ ప్లాన్స్ ఏమైనా ఉంటే అవి చిన్న చిన్న ఇళ్ళు వాళ్ళైతే మామూలుగా వాళ్ళు కలకాయతం మీద వాళ్ళు అర్జీ దాఖలు చేసుకున్నాం. మేము విచారించి ఇంతమేరకు అవసరం అవుతుందని చెప్పి మేము అది కలెక్టర్ పర్మిషన్ కోసం లెటర్ రాసి కలెక్టర్ అప్రూవల్తో మేము పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం.